దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది. పులి పొంచుండి మళ్లీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళంగా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు, అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందుంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చలగాతం అడ్డం అనేది నాలో ఉన్న ఇది. కనక కిరాయి ఇన్స్పెక్టర్ చెప్పండి, ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజెప్పు. ఎలా ఉన్నావు మహాలక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి. మరేం లేదు క్రాంతి, నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి ఉత్తిరిచ్చే కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడానికి వచ్చాను. ముదుషా, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. వాడి మెడలో ఉన్న గంట శబ్దం పట్టి తెలుసుకున్నాను. వాడెవరో కాదన్నయ్యా, కాఫీ చంపిన హంతకుడు, తను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు. ఏమిటి ఇలా వచ్చావు? నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలియదా? పొద్దు పొద్దు చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్, జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు, ఫ్యాక్టరీలోనే ఉంటాడు. Thank you.
హ్యాండ్స్ ఆఫ్. We'll be right back.